హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ సుందర్ ఛానల్ ఈరోజు మనం కొత్తగా స్పెషల్గా ఒక ఎగ్ రెసిపీని తయారు చేసుకుంటామండి అదేంటంటే ఎగ్ మసాలా బజ్జీ అండి ఈ ఎగ్ మసాలా బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ మసాలా బజ్జీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా బజ్జీ కోసం ముందుగా నేను మూడు కోడిగుడ్లను తీసుకొని ఉడికించి పైన లేయర్ని తీసేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకొని మసాలాని తయారు చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పావు స్పూను జీలకర్ర పౌడరు పావు స్పూను ధనియా పౌడర్ పావు స్పూను గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ కసూరి మేతి పావు స్పూను కారం టేస్ట్కి తగ్గట్లు సాల్టు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ ఆయిల్ని వేసి ఈ మసాలా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మిశ్రమాన్ని ఎగ్స్కి కోటింగ్ చేయాలి చూశారు కదా ఇలా మసాలాని పట్టించాలి చూశారు కదా ఇలా మసాలాని పట్టించేసేసి ఒక ఫోర్క్ తీసుకొని ఒక్కొక్క ఎగ్ని ఈ ఫోర్క్కి గుచ్చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా కాల్చుకోవాలి ఇలా చేయడం వలన మసాలా ఫ్లేవరు ఎగ్కి బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కాల్చుకోవడం వద్దనుకుంటే ఈ ఎగ్స్ని మీరు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చండి చూసారు కదా లో ఫ్లేమ్ పెట్టి ఎగ్ని ఇలా కాల్చుకోవాలి మరీ నల్లగా కాల్చేయకండి చూసారు కదా ఇలా కాల్చుకోవాలి ఇదే విధంగా మిగిలిన ఎగ్స్ని కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వలన బజ్జీ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఎగ్స్ని కాల్చుకున్న తర్వాత బజ్జీకి కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకోండి ఇదే విధంగా టేస్ట్కి తగ్గట్లు ఉప్పు ఒక పావు స్పూను వంట సోడాను కూడా వేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బజ్జీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా పిండి ఉండలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కాల్చుకున్నాం కదా ఈ ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఎగ్ని బజ్జీ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుందండి బజ్జీని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఎగ్ని పిండిలో వేసి ఆయిల్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఎగ్ బజ్జీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీని ఫ్రై చేసుకోండి బజ్జీని రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది చూశారు కదండి బజ్జీలు ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా ఎగ్స్కి మసాలా పట్టించాం కదండి ఆ మసాలా కొంచెం ఉండిపోయింది ఆ మసాలాలో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయని మసాలాని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేసిన బజ్జీని నేను చూపించిన విధంగా సుగానికి కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని ఈ బజ్జీ మధ్యలో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఈ మసాలా ఎగ్ బజ్జీని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ